శ్రీసాయి కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దిన దినానికింత మన ఒగ్గు కథలకు ఆదరణ మరింత విరిగిపోతూనే ఉన్నది. అద్భుతం, అమోఘం, అయ్యయ్యా చెప్పుడు కాదు కానీ ప్రేక్షకాదరణ అట్లున్నది. మరిగా ఇక ఫోన్లు అయితే చెప్పరాకుండా వస్తున్నాయి. ఇంకా మేము కూడా కథలు చెప్తామని చాలా మంది కూడా వస్తున్నారు. ఇవాళ మరి కథ చెప్పేందుకు ఎవరు వస్తున్నారు, ఏం కథ తీసుకొని వస్తున్నారు తెలుసుకోవాలంటే పరిచయం చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే ఏం చేయాలి, పిలవాలి. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారో తెలుసుకోవాలి కదా. పెద్దపల్లి జిల్లాకం మండలం, ఊరు మాత్రం కనగర్తి, పేరు మాత్రం గున్నాల శంకర్ గౌడ్. అన్నా శంకర్ నా రాయా, మరి ఏం కథ అయిపోతున్నావు? తినార్తన్నా మంచిదేనా? నువ్వు ఇటు దిక్కుంటావు, ఇటు దిక్క ఇటుంటావు, ఇటు రావాలి. మరి అన్నా శంకర్ అని వచ్చిండు. ఇవాళ మరి నువ్వు ఒక్కరివే కాదు కదా కథ చెప్పాలంటే ఉన్నారండి. మరి ఒగ్గు కథల కార్యక్రమంలో ఇవాళ మరి నువ్వు ఏం కథతో నీకు స్టార్ట్ చేయబోతున్నావు, మరి వచ్చే వాళ్ళు ఏంది, ఫస్ట్ పరిచయాలు అయినాక మనం చెప్పుకుందాం. సరే పిలువాలి ఇప్పుడు. మరి నెక్స్ట్ మరి నీతో పాటు కథ అయిపోయేందుకు ఇంకోళ్ళు వస్తుంది నీకు సహాయ కథకులుగా. ఆడవేశం గుంటా రమేష్. ఆడేశం కట్టుకొని గుంటా రమేష్ వస్తున్నట్ట. నా గుంటా రమేష్ రావాలి తినార్తానా. సూపర్. మరిగా ఇటు వచ్చిందంటే కథ కళ కూడా మంచి. ఇప్పుడు చూసినా, ఇప్పుడు స్క్రీన్కి కళ వచ్చింది. ఇక మరి ఇంకొకరుంటారా? ఇంకో ఆడవేశం ఇంకో చూసినావా? మరి అదేందో కానీ పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇద్దరు ఆడేశాలు కట్టుకొని వస్తున్నారు. మరి ఐలో ఇప్పుడు వచ్చిన మద్దూరు కిరణ్. మద్దూరు కిరణ్ అన్న రావాలి. సూపర్. శనాథ్ బాగున్నావా? బాగున్నా. చూసినా అటుండు ఇక అట్లవాడు అటే అల్లవాడు దీత. హీరోయిన్ కంటే పంచుకున్నాడు అన్నట్టు ఇది కథ. ఇక మరి ఇప్పుడు ఇంకా దప్పు వైద్య సహకారం అందించినందుకు, అట్లాగే తాళం, అట్లాగే మరి వెనక కోరస్ ఇచ్చేందుకు ముగ్గురు కూడా వస్తున్నారు. ఓలోలు పేర్లు చెప్పాలి. గరిగంటి మల్లేష్ అన్న. గరిగంటి మల్లేష్ అన్న రావాలి. దప్పు వైద్య సహకారం రైట్. మధురి కుమార్. మధుర కుమార్ అన్న తాళం అందించేందుకు రావాలి. ఇక నువ్వు నీ తాళం ఉంటేనే ఇక్కడ మేళం మోగుతుంది అన్నట్టు. అట్లాగే మరి ఇంకొకరు అనిల్. వెనక వైద్య సహకారం అందించేందుకు వైద్యంతో పాటు కోరస్ అందించేందుకు వస్తున్నాడు గుంట అనిల్. గుంట అనిల్ అన్న రావాలి. అర్థనా రైట్ అన్నా. మొత్తానికైతే మీ పరిచయాలు ఇట్లా అయినాయి, చూసారు కదా. పరిచయాలు అయితే ఇట్లా అయినాయి. మరి ఇవాళ నువ్వు చెప్పవు కథ ఏందన్నా అసలు? అపురూప సుందరి. ఏంది అసలు కథలు ఏముంటుంది, ఏం కథ? బిడ్డ ఉండదు, ఇద్దరు కొడుకులు ఉంటారు. బిడ్డ పుట్టాలంటే పూజలు చేస్తే బిడ్డ పుట్టిన తర్వాత ఈ కొడుకులు, మేము ఇద్దరం కొడుకులు ఉండగా మళ్ళీ బిడ్డ ఎందుకు, బిడ్డతోటి ఖర్చులు ఉంటాయి అవి ఇవన్నీ అన్నట్టుగా బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ నిలబడతాను అన్నట్టు. కొడుకు తండ్రి తల్లి తల్లిదండ్రి ఇద్దరా? తండ్రి ఒక్కడు చనిపోయి తల్లి చనిపోతే ఒక బిడ్డ పుట్టినందుకు తర్వాత అన్నదమ్ముల నుంచి ఎటువంటి బాధలు ఎదుర్కొంటుంది అనేది ఈ అపురూప సుందరి కథ. అపురూపంగా ఉండబోతుందా మరి కథ ఏం కథ అని చెప్పాలంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మీరు కథ మొత్తం వినాలి. మిస్ కాకుండా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కావద్దు. ఫస్ట్ ఎపిసోడ్ మరి ఇక సురువు కావాలంటే ఏం చేయాలి, నేను పక్క పోవాలన్నట్టు. అమ్మల పుట్టింది అమ్మ జగిరెల్లా, కొమ్మల పుట్టింది కొమ్మ జగిరెల్లా, దేవుడు మల్లయ్యా కులదేవ నీవయ్యా. తాగేది గంగ తలకు పోసుకునేది గంగ, సర్వశండాలం పాపే సత్యవీర గంగమ్మ. గంగమ్మను ఆరుగులు కొలుస్తున్నాట, మూరుగులు కొలుస్తున్నాట, 66 ఏతుల ఆది మాత, 30 ఆరు ఏతుల మూలకర్త గంగదేవి. గంగ లేకుంటే గడిదల్లారో అదాట. అమ్మ గంగమ్మ మేలు మేలాయనమ్మ, మేలాయనమ్మ మేలాయనమ్మ, మెలుగల్ల గాలు వాళ్ళ మాలాయనమ్మ, కులా పంటాయనమ్మ, మేలు మేలాయనమ్మ మేలాయనమ్మ.
రఘునందన గంగా శాస్త్రం గంగా మర్యాద గంగా పురాణం ఈ చోట ఉండని గాని అయ్యా మేము ఎక్కడ కథను ప్రారంభం చేసినా పెద్దలందరికి ఒక నమస్కారం పెట్టి చిన్న పిల్లలకు డబల్ నమస్కారం పెడతామయ్యా. చిన్న పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకండి? ఎందుకని అంటన్నావా? ఎందుకు అంటే నీకు తెలియదనా? పెద్దలు మరి యోధాన యోధులు పురప్రముఖులు గ్రామ పెద్దలు వాళ్లకు రామాయణ హరికథ మహాభారతం భాగవతం మనం ఎప్పటి ఒగ్గు కథను ఆలకించి వింటారు కాబట్టి ఒక్క దండం పెట్టినట్టయితే నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఇక పిల్లలని అంటివా? పిల్లలంటేనే చిచ్చోరా పిడుగులు. మరి వాళ్ళని గిట్ట ఏమన్నా అన్నట్టయింది ఉంటే ఇక కిస్కింద కాండం మొనక్కరలేదు. వానర సైన్యం మొత్తం మన ముందు కూర్చున్నట్టే. అందుకే వాళ్ళకొక్క దండం, వాళ్ళ లొల్లికొక్క దండం. రామనామ స్మరణలోన రామ అని ఎవరైతే అంటారో
తాగో తాగురా అన్నాడు త్యాగరాజు. మరి తాగువనంటే బీరు పరండి తెల్లయల్లు నల్లయల్లు గుణంబ కాదయ్యా. పవిత్రమైన రామనామ స్మరణ అనరా నోటనరా నోటనకున్న శములార వినమన్నడు. మరి రామణకుమంటూ రాజ్యాన దేవుడు కొండగట్టు మీద కొలువు తీరిన కోటి మేలవాడు కోరిన కోరికలు తీర్చేటి కొండగట్టు హనుమన్లకు ఒక్కసారి జయన్నట్టయితే ఈ కథను ప్రారంభం చేస్తాం. మరి కొండగట్టు హనుమల్లకి మరి రేణుకాయల్లమ్మకి గుండముల స్థానాలు గడ్డ మరవన్న తల్లి దెప్పిన వాడ ఈరన్ వల్లు దెప్పిందాన బుణాంచ అమ్మవారు పార్వతి 10,000 దండ స్వామి అదేవి దండ బుద్ధవి దండ మా తల్లికి అమ్మల కన్నట్టి మా తండ్రికి ఎన్ని తప్పులు ఎల్లారి పట్టం కూడి ఎల్లరా.
ఎవరేరా పట్నమనంగా వాళ్ళు ఏలుతున్నారు శివుడు ఏలది శివనందన కోట శివుడు ఏలది శివనందన కోట పార్వతమ్మ ఏలది పంచన్నగిరులే ఓ రామ రామ అపురూప సుందరి ఒగ్గు కథ అపురూప సుందరి ఒగ్గు కథ రామ 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 పరమేశ్వర భక్తులు భూలోకన ఎరం లోపల నేకులు లోపల భూలోకన ఎరంలో పెద్దవాడు చిన్నవాడు సూర్య వారి యొక్క తోడ ఉన్నారు ఇద్దరు భార్య అడవిల్ల సూర్య అడవిల్ల చంద్రవతి ఇక్కడికి దగ్గర బారో 12 యావత కుంతలేశ్వర భక్తుల ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తే వాడు కుంతలేశ్వర మహారాజు అతని భార్య శకుంతల దేవి వాళ్ళ గర్భవాసం అంది ఇద్దరు కొడుకులు ఉన్నవయ్యా పెద్దవాడు బాలవద్ది మహారాజు చిన్నవాడు సూర్యవద్ది మహారాజు ఇద్దరు కొడుకులకు తగ్గట్టు ఇద్దరు కోడళ్ళను తీసుకువచ్చిండ్రు పెద్ద కోడలు చంద్రప్రభ చిన్న కోడలు సూర్యప్రభ
బతికేలి విలాసంగా ఉంటున్నారు ఆ భార్య భర్తలు. కొన్ని రోజులు దినములు వారములు పచ్చములు మాసములు వస్త్రములు గడుస్తున్నవి. నిలబడంగా ఒక్కరోజు వారం అంటే 7 పచ్చం అంటే 15 మాసం అంటే 4 వస్త్రం అంటే 6 ఏనాడు గడుస్తుండే భారతదేశం లోపల బహు గొప్ప పండుగ అంటే అదో బహు గొప్ప పండుగ అంటే బ్రతికమ్మ పండుగ అన్నరయ్యా. ఆ కుంతలేశ్వర పట్టణము లోపల మరి అటువంటి ఏనాడు గనక తల్లి శకుంతల దేవి ఇద్దరు కొడుకులతోటి ఇద్దరు కోడళ్లతోటి కలి విలాసముగా ఉండంగా ఇట్లా కొన్ని రోజులు గడవంగా ఒకనాటి దినమందు భారతదేశం లోపల బహు గొప్ప పండుగ అంటే బ్రతికమ్మ పండుగ అన్నరయ్యా. ఒంటోరి కొంతల బిడ్డలు భవనోరి మంతుల బిడ్డలు అట్ల వారి అంశాలంతా బామనిషలి కత్తెలంతా బ్రతికమ్మలు పట్టుకొని ఆనాటి దినమందు పెద్ద పెద్ద బ్రతికమ్మలు పట్టుకొని తల్లులు వస్తున్నారు. చిన్న బ్రతికమ్మలు పట్టుకొని అడవిల గన్ను పోతుంటే కన్న తల్లి శకుంతల దేవి సద్దో రోజు పొద్దున లేచింది తలంటు స్నానం చేసి యంత్రాల బ్రతికమ్మను మెచ్చుకొని 3 బాటల్ల కాడాటలాడుకుంటానని ఆ కన్న తల్లి బ్రతికమ్మనెత్తుకొని ఏనాడు పోతున్నదో. ఒకటోరి కొంతల బిడ్డలు బహునోరి మంతుల బిడ్డలు వడ్ల వారి అంశాలంతా బహుమనిషలి కత్తెలంతా 3 బాటల్ల కాడ ఆటలాడుతుంటే బాటలు వాడుతుంటే ఆ తల్లి శకుంతల దేవి ఈ అబ్బాల కళ్ళ చూసినది ఓ దేవుడా ఎవరు చేసిన పాపము తాతలు తండ్రులు పితృలు పితామహులు అయ్యలు వచ్చారు ఎవరు చేసిన పాపము కావచ్చునయ్యా. ఈ జన్మం లోపల మన కట్టుబడ్డది ఇద్దరు కొడుకులతో ఒక ఆడవిల్లలేకపాయే అదే నా కోపిట ఉన్నట్టయితే ఎల్ల నా ఇంటకెళ్ళి కవరమ్మ వంట ఒకపోవు నానయ్యా. వాళ్ళ అత్త భావను
తప్పించి మెప్పించి భర్త పాదాలు పట్టుకొని మా ఇమ్మని ఇంటికి మన బిడ్డ రాకపోవునా. కన్న తల్లి రాయో రామా రాఘవ రాజా, కన్న తల్లి రాయో రామా రాఘవ రాజా, కన్న తల్లి రాయో రామా రాఘవ రాజా, కన్న తల్లి రాయో రామా రాఘవ రాజా. వల్ల బాల రామయ్యో బాల రామయ్యో రామయ్యో గొడున్న బాల రామయ్యో కన్న తల్లి శకుంతల దేవి యంత్రాల మాలు లోపల కలకల కలకల కంట నీరు తీస్తున్నది. అందుకే అన్నరయ్య అడవి లోపల వెన్నెలగా చూసే టల్లు లేరు, ఆ తల్లి ఏడుస్తుంటే ఊకుండు అనే టల్లు లేకపాయే. ఏడ్చింది ఏడ్చింది తన దుఃఖము తన మనసు లోపల మలుచుకొని తన గుండెకు తనే తాత్పర్యము తెచ్చుకున్నది. అయినా నేను 60 ఏళ్ల వయసుకు వచ్చిన ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉండంగా, ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉండంగా కొడుకులతో ఆడి వెళ్ళని వెంటనే ఈ పృథ్వీ పైన ఈ భూమి పైన బ్రతుకుతో లేకపోతే నా ప్రాణం తీసుకుంటానని ఆ కన్న తల్లి శకుంతల దేవి. గంట అయితే గడి అయితే నా భర్త వస్తాడు, భర్త వచ్చినాక భర్త పాదాలు పట్టుకొని వీళ్ళ సంతాన పదం అనుకుంటానంటున్నది శకుంతల దేవి. ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నంగనయ్యో అగో నడుమల్లా కచ్చేరి మీద తండ్రి వాడు రాజ్యాన రాజు కుంతలేశ్వరమ రాజు రాజు రాజ్యం ఏలుతుంట నెలకు 4 వర్షాలు నేస్తమైన పంటలు వండుతున్నవి. నేటివాడు లేడు, ధూపల నేటివాడు లేడు, దానం చేద్దామంటే దరిద్రుడు నేటివాడు లేడు. కరకార పొద్దు వచ్చే గర్రావులం కళాశ్రమల బాల తెల్లవారు అగో బొమ్మంత పొద్దెక్కే భోజనంలో వెళ్ళాయే. నా భార్య పరమ ప్రతివతరాలు నినవోని నన్ను నినవోదు నీళ్లు తాగబోదు. అగోల నాటి దినవందు చేసుకున్న భర్త ఇంటికి వచ్చరాక చేసుకున్న పిల్లం బుక్కడు పువ్వు ముట్టక పేరాట. ఇప్పటల్లు ఎట్లున్నారంటున్న వార పిల్లవా ఎట్లున్నారంటున్నావా? చేసుకున్న భర్త బజార్కి వెళ్తే చాలు అబ్బన ఘోషణమగడు, వాడచ్చరాక నేను కడుపు మార్చుకుంటానా, నా కడుపుల పేగులు కుయ్యో మొర్రో గర్రో గుర్రో అని మొత్తుకోంగా నా ఘోషగాని కోసం నేను కడుపు మార్చుకుంటానా అని కిలంత చికెన్ తెచ్చుకొని కిలంత మటన్ తెచ్చుకొని దగ్గర ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని అందముగా తురకల మసాలాలు పెట్టుకొని అండుకో మొగడచ్చే వరకు మొత్తుకు మొగడచ్చే వరకు మెతుకు లేకుండా తింటున్నదే ఇప్పటి నీ అటువంటి నాడు. నా భార్య పరమ ప్రతివతరాలు నినవోని అన్నం నినవోదు నీళ్లు తాగవోదా అని రాజ్యాన రాజు మంత్రుల విలిసిండు, మంత్రుల చేతిలో రాజ్యం దేశం అప్పయప్పి మల్లన్న నా భార్య బయటికి వెళ్ళి వస్తారు కొడుక, ఓనొక్క గడియ రానొక్క గడి ఎక్కడొక్క గడియ ముక్కాన 3 గడియల్ల వెళ్ళి వస్తా. నేను వెళ్ళి వచ్చరాక దానం బంధు పెట్టవద్దు, ధర్మం బంధు పెట్టవద్దు కొడక. మరి ఎందుకు రకంటివా? దానమే షడని పదార్థము, ధర్మమే షడని పదార్థము. పునరతి జననము పునరతి మరణము, పుట్టిన వానికి చావు తప్పదు, చనిపోయిన వానికి పుడగ తప్పదు. కాడి కన్న తల్లి కట్టెలే చుట్టాలు వగ్గే ఆత్మ బాంధు అన్నారు కొడక. లక్షాధికారి అయిన నలవన మన్నమే గాని మరియు బంగారం ఎవడు మింగవాడు.
కోట్ల శ్రీమంతం ఉన్న కొంపల్న పాడవర్తలు గాని కాట్ల పెట్టి నాడు కాసంత ఎంబడి రాజు అన్నారు. నా కొడుక నేను వచ్చరాక రాజ్యం పైలము దేశం పైలమని మనుషుల చేతిలో రాజ్యం దేశం అప్ప చెప్పి అది ఎక్కేది గుర్రం. అయి మాలేగా గుర్రం దర్శది గుర్రం నిలివీది గుర్రం ఇప్పుడు కొలు పౌరాది బల్లం ఆగ అందులో అందమైన గుర్రాన్ని కరిటాకు మెత్తలు వరుసుకోని రాజు గుర్రం వేసుకోని వారి ఉన్న మాలకు ఆగ ఎట్లా బయలెల్లి వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు రామ 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 రాజు భార్య ఉన్న మాలకి ఏనాడు వస్తున్నాడు నా భర్త వస్తున్నాడు ఆగో భర్త కన్న భాగ్యమే ఉన్నది మగని కన్న మోక్షమే ఉన్నదా అని ఐదవ తనాని కన్నా అంతకన్నా ఎక్కువ నాకే ఉన్నదా అని ఒక చేత నీళ్ళు ఒక చేతని వల్లి పట్టుకొని భర్తకు ఎదురుగా ఆగో ఎట్లా బయలెల్లి వస్తున్నది ఆ కన్న తల్లి కనతల్లి శకుంతల దేవి భర్త వచ్చి రాకడ కళ్ళ చూస్తున్నది నా తల్లులారా నాడు భర్త వచ్చి రాకడ కళ్ళతోటి చూసింది ఎడ్డివాడు మగడాని ఎక్కిరియరాదు గుడివాడు మగడాని గురిపియరాదు ముసలివాడు మగడాని బూతుబోట్టు ఒడవరాదనుకున్నది
తడి వేడి స్నానం చేసింది, తడిపత్రం విడిచింది, పొడిపత్రం కట్టుకొని భారీ బొమ్మలను బంగారు తాలిబట్టు కురుస బొమ్మలను కుంకుమ తాలిబట్టు అని సొమ్ములు పెట్టుకొని అద్దమూల చూసి అద్దమూల సుత్ర సాని పేరు మేడలేసుకున్నది. పాదము గడిగి కుడి కుర్లు తుడుచుకుంటా, ఎడమ పాదము గడిగి ఎడమ కుర్లు తుడుచుకుంటానని తోటి ఉతకాలు చేతులని వల్లి అస్సరు కాగులాలు జాజి జవ్వాజు పన్నేరు పటమరాలు పట్టుకొని భరతపేటికి ఎట్లా వస్తున్నది ఆ కన్న తల్లి. పొద్దు ప్రోద్దుల్లో రెండో పొద్దుల్లే రెండో అందుకే అన్నరా ఇల్లు యూడు ఇల్లాలని యూడన్నరా బామా ఇంటి కడారి తెలివి కళ్ళయినట్టయితే బయటికి వెళ్ళిన నా భర్త ఏదో బాయ్ కొద్ది ఏదో రెండు కొద్ది వస్తున్నాడా అని రెండు పళ్ళ తోటి ముందుగా నవ్వుకుంటాడు వికండ పంట సంటి పెదాలతోటి కొనగొమ్ము వరుక్కుంటా భర్తకు ఎదురుంగ గుండె
బొమ్మలన్ని నీళ్లు పట్టుకొని వచ్చి పొట్టకిచ్చినట్టయితే శంబరు నీళ్ళిచ్చి వయ్యారాలు వలక వాసి కిలుక్కన నవ్వినట్టయితే వాడు పొద్దవు రాక చేస్తే కష్టం అంతా అన్ని అటువంటి పిల్లని ఎవరంటే మర్చిపోతాడు. మరి కొంతమంది ఉంటారు వాళ్ళు మొత్తం మార్చిన దీంట్లో ఉన్నట్టయితే మొగడికి ఎక్కిడన్నరే పాపరావు సిన్నదేవాడి బంగారం రాజ్యానికి రాజును దేశానికి చక్రవర్తిని లేక బాధ కొద్ది ఉన్నవా ఎందుకొరకు రంది పెట్టుకొని ఉన్నావు నువ్వు రంది పెట్టుకొని నన్ను రందిలో వడగొట్టకు రామచిలక జామ పండును వరకలిన్నట్టుగా నా గుండెకాను వలసుకలిన కెప్పెళ్ళవా రంది పెట్టుకోకుండా నన్ను రందిలో వడగొట్టకే. శ్రీసాయి కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమం ఎట్లా అనిపించింది? ఇలా బాగా అనిపించిందా? అపురూప సుందరి కథ ఈ విధంగా నడుస్తుంది. ఇలా అయితే తీసుకొచ్చిన కాడికి ఇంతవరకు అనిపించింది కథ. ఇది ఇంట్రడ్యూసే, అసలు కథ ఇంకా ముంగడ నడిచేది ఉన్నది. పరిచయాల కాడికి వచ్చింది కదా, అంటే కళాకారుల పరిచయం ఎట్లా అయిందో కథ పరిచయం అట్లా అయింది అన్నట్టు. రేపటి తర్వాయి భాగంలో ఏమవుతుందో, ఏం కథ అనేది తెలవాలని మీకు కూడా ఉంది కదా, ఏమవుతుంది అనిపిస్తుంది కదా. రేపు ఎలా టీవీ పెట్టు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఉంటామారిగా, సెలవు తీసుకుంటున్నా.